ఎలా ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మాది ఢిల్లీ టు వైజాగ్ జర్నీ వ్లాగ్ అన్నమాట. మేము మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఢిల్లీ రూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. మార్నింగ్ మాది 3:00 ఫ్లైట్ అన్నమాట. సో మార్నింగ్ 11:30-12 అయింది, స్టార్ట్ అయ్యాము. నా ఫేస్ చూసారా? అప్పుడే పడుకొని లేచినట్టు ఉంది కదా. చాలా ఫీవర్తో ఉన్నాను అప్పటికి. చాలా థ్రోట్ పెయిన్, జలుబు, బా ఇంకిలా అంటే అలా కాదు, అస్సలు బాగాలేదు హెల్త్. అలానే కొంచెం డిసప్పాయింట్మెంట్తో కూడా ఉన్నాను. అనుకున్నవన్నీ చేయలేకపోయాను ఢిల్లీలో అని చెప్పి. ఇంకొక 1 డే ఉంటే ప్రతిదీ కంప్లీట్ అయిపోయి ఉండేది, కానీ టైం అస్సలు సరిపోలేదు. సో ఎంత వీలైందో అంతే చేసాము పని, మాకు అంత పనే అయింది. సో అది చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. దాన్ని పక్కన పెడితే వైజాగ్ వెళ్ళిపోతున్నామని చాలా హ్యాపీగా ఉంది, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ ఫంక్షన్స్ టైం వచ్చేసింది దగ్గరికి అన్నప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది కదా. సో అదే టైంలో నేను ఉన్నాను అనమాట, అంటే ఆ టైం పీరియడ్లో నేను ఉన్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నాకన్నా జష్యు కుక్కీ అయితే సూపర్ హ్యాపీ అనమాట. ఎప్పుడు వైజాగ్ వెళ్తామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వైజాగ్ వాళ్ళకి వెళ్తున్న ముందు రోజు వరకు వాళ్ళకి చెప్పలేదన్నమాట, మనం వైజాగ్ వెళ్తున్నాం అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు ఎంత ఎగ్జైట్ ఫీల్ అయ్యారంటే, మమ్మీ మనం అక్టోబర్లో కదా వెళ్తామన్నాం, మరి ఇంత బేగా వెళ్ళిపోతున్నాం ఏంటి అని చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. చూస్తున్నారు కదా, టెర్మినల్ 3 దగ్గరికి వచ్చేసాము, ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. మాది ఫ్లైట్ టెర్మినల్ 3లో అన్నమాట. సో అక్కడికి వచ్చేసాము. జిషువాలు చూశారు కదా ఎంత ఎగ్జైట్గా ఎంత హ్యాపీగా ఉన్నారు. పిల్లలు అలా చూస్తూ ఉంటే మనకి ఇంకా హ్యాపీగా ఉంటూ ఉంటుంది కదా. మా లగేజ్ చాలా మటుకు జషు కుక్కీ కూడా క్యారీ చేశారు. వాళ్ళ లగేజ్ వాళ్ళు పట్టుకోవడం కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు కదా. నేను వీడియోస్ చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది, జషు కుక్కీ రోజు రోజుకి పెద్ద అయిపోతున్నారు కదా. ఒక్కొక్కసారి పిల్లలు పెద్ద అయితే బాగుంటుంది అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చిన్నగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ వీడియో జషు షూట్ చేస్తున్నాడు. చాలా మటుకు వీడియో జషు కూడా ఈ మధ్య షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే నేను క్యామ్ ఇవ్వడం అలవాటు చేశాను అనమాట. సో బాగానే తీస్తున్నాడు, కొంచెం షేక్ చేస్తున్నాడు అటు ఇటున. మాది గేట్ నెంబర్ 3లోనుంది. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా లోపలికి ఉంటుంది, చాలా అంటే లాంగ్ ఉంటుంది అనమాట, ఎక్కువ నడాల్సి వస్తుంది. కొంచెం పెద్ద ఎయిర్పోర్ట్ కదా, అది నాకు నచ్చదు ఎయిర్పోర్ట్లోని. ఎంత దూరం నడాల్సి వస్తుందో లోపలికి. 3 ఒక్కొక్క క్యారీ బ్యాగ్ తలుచుకున్నారు, చూస్తున్నారా? ఎందుకంటే ఏవైనా కొంచెం డ్యామేజ్ అయిపోయేటట్టువి, బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ మా హ్యాండిల్ బ్యాగ్లో వేసుకున్నాం అనమాట. సో ఆ బ్యాగ్స్ ఎక్కువైపోయి, ల్యాప్టాప్ ఇవన్నీనా. సో అవి పిల్లలు కూడా క్యారీ చేశారు. చూస్తే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బ్యాగ్ ఉంటూ ఉంటుంది. సో అంటే లగేజ్లో వేసేస్తే డ్యామేజ్ అయిపోతాయి అన్నవి మా క్యారీతో క్యారీ చేసాము, క్యారీ బ్యాగ్స్లో క్యారీ చేసాము. లగేజ్ అనేది ఇచ్చేస్తున్నాము, చెక్ఇన్ అయిపోతున్నాము. సెక్యూరిటీ చెక్ ఇన్ చేయాలి కదా. సో మేమైతే లగేజ్ ఇచ్చేసిన తర్వాత సెక్యూరిటీ చెక్ఇన్ తొందరగా చేయలేదు. అంటే మాకు ఇంకా టైం ఉంది, సో టైం ఉంది కదా అని చెప్పి మేము వెయిట్ చేసామన్నమాట. లగేజ్ అయితే ఇచ్చేసాము, లగేజ్ పట్టుకొని తిరగలేం కదా. సో ఫస్ట్ లగేజ్ అనేది ఇచ్చేసి దాని తర్వాత మేము లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అది అయ్యామన్నమాట. కుకింగ్ చూసారా? లగేజ్ ఇచ్చిన తర్వాత జష్యునేమో తొయ్యమన్నాడు. వాడు అలా కూర్చొని తిరుగుతూ చూస్తాడంట. ఈ మధ్య జష్యు కుక్కీకి చాలా సేవ చేసేస్తున్నాడు, చాలా ముద్దుగా చూసేసుకుంటున్నాడు. అప్పటికే కొట్టేసుకుంటున్నారు, అప్పటికే ప్రేమగా ముద్దుగా ఉంటున్నారు. ఇవన్నీ కొనమంటున్నారు వాళ్ళ డాడీని, డాడీ ఇది కొనండి, పాపాజీ ఇది కొనండి, ఇది కొనండి అని. మొత్తానికి ఏది కొనలేదు వాళ్ళ డాడీ, ఏదో ఒకటి కొన్నా సాటిస్ఫై అవ్వదునేమో. కొంచెం ఫేస్ మార్చుకున్నారు ఇద్దరు. వద్దు నాన్న, ఏమీ వద్దు, తర్వాత బయటని కొంటాను అని చెప్పి అన్నారనమాట. కామిక్ బుక్స్ అలానే
పిఎస్కి ఇవి ఉంటాయి కదా సిడీస్, గేమ్ సిడీస్, అవి ఇవన్నీ కొనమన్నారనమాట. చెప్పాను కదా లోపలికి చాలా నడాల్సి వస్తుందని, ఆ పనే చేస్తున్నాము. ఎంత నడిచినా తరగదు లోపల, ఇసుకొచ్చేస్తుంది ఒక్కొక్కసారి. మాది సెక్యూరిటీ చెక్ఇన్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. బ్యాక్కి అలాగా బ్యాక్కి ముందుకే టైట్కి నేను వేస్తాను రావచ్చు కదా, నేను వేస్తాను నీకు వేస్తుందా కుక్కి బాబు వేస్తాను రాచిన నువ్వు వేసుకోలేవు కదా. వేసుకొని చూస్తాను నేను ఎలా వేసుకుంటారు. దాన్ని నేను వేస్తాందా బాబు, ఎందుకు అలా చూడుతున్నావు, అలా ఫ్రెండ్ కట్టు. నాకు వచ్చలేమంది, నేను ట్రై చేస్తుందా. అరే ఇలాగే వేసుకోలేదు ఏంటో ఈ పీపీ కిట్లు కావాలి కదా, ఎప్పుడు మనకి బాధ పోతుందో అనిపిస్తుంది, చాలా చిరాగ్గా ఉంటుంది. జేసీ కుకింగ్ చేసి చాలా నవ్వు వచ్చింది మా ఇద్దరికినా, ఎప్పుడు వాళ్ళిద్దరికీ వస్తాయి పీపీ కిట్స్. కుక్కీకి అయితే ఇంకా కొంచెం పర్వాలేదు, ఫుల్గా ఉంది. జేసీ పీపీ కిట్ చూసారా ఎలా ఉందో, వాడిది 3/4 ప్యాంట్ వేసుకున్నాడు, దాని మీద పీపీ కిట్ వేస్తే చాలా నవ్వుకున్నాము. కొంచెం ప్యాంట్ లోపల లేనట్టుంది కదా, వాళ్ళ డాడీ నేను చాలా నవ్వుకున్నాము. ఫ్లైట్లో ఎంటర్ అయిపోయాము, మాది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనమాట. సో ఆఫ్టర్నూన్ 3:00 టైమ్ ఎయిర్ ఇండియా. ఈ టైంలో మేము ఎప్పుడూ జర్నీ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. ఫ్లైట్లో ఇంక వీడియో అది నేను షూట్ చేయలేదు, డైరెక్ట్ ఢిల్లీ వైజాగ్ ల్యాండింగ్ షూట్ చేసామన్నమాట. పడుకుని పోయాము శుభ్రంగా, ఫ్లైట్లో 2 hours శుభ్రంగా పడుకున్నాం అనమాట అందరిమైనా. డైరెక్ట్ వైజాగ్లోని ల్యాండింగ్ అప్పుడు షూట్ చేసాము. అట్ లాస్ట్ వైజాగ్ వచ్చేసాము, మా జర్నీ ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ అయిపోయింది. వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఎంత వెయిట్ చేసామంటే, మేము ఎంతసేపు ఢిల్లీ టు వైజాగ్ జర్నీ చేసామో అంతసేపు వెయిట్ చేసామన్నమాట లగేజ్ కోసం. లగేజ్ రాలేదు, ఎంతసేపు అయినా రాలేదు తెలుసా. 5:00 మేము బయటకు అవుట్ అవ్వాలి, మేము 6:30 పైన అయిపోయింది. ఇంటికి వెళ్ళేటప్పటికి 7 దాటిపోయింది అనమాట, అంత లేట్ అయిపోయింది. అంతసేపు లగేజ్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము, ఇంటి దగ్గర నుంచి ఫోన్స్ ఇంకా రాలేదు అని. కానీ చాలా లేట్ అయిపోయింది తెలుసా లగేజ్ రావడం. విసుకొచ్చేసింది అక్కడ నించోలేక, అంటే జర్నీ చేసి అలసిపోయి ఒకటున్నాం కదా, జర్నీ షాపింగ్ ఈ ఢిల్లీలో తిరగడం చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఎక్కడైనా వెయిటింగ్ అంటే చాలా చిరాకు వస్తూ ఉంటుంది ఆ టైంలోని, ఎంత బేగ ఇంటికి వెళ్ళిపోతామా, ఎంత బే రెస్ట్ తీసుకుంటామా అని అయితే అనిపించింది. డాడీ వచ్చారనమాట, మా డాడీ వచ్చారు ఎయిర్పోర్ట్కి. జస్ వాళ్ళు చూసారా, తాతాజీ ఏరి తాతాజీ ఏరి. అక్కడ కూడా బయటికి చాలా దూరం నడిచాము, ఐ మీన్ ఎక్కువసేపు లోపల కార్ని ఉండనివ్వలేదంట డాడీ చెప్పారు. అలా తిరిగారంట, కార్ని పార్క్ చేయడానికి ఎక్కువసేపు అవ్వలేదంట అక్కడ. సో అలా తిరుగుతున్నానమ్మా, ఎప్పుడు వస్తారు అని అడిగారు, అంత లేట్ అయిపోయింది మాకు. సో డాడీ వచ్చేసరి జస్సు కుక్కి చూసారా, ఆడు ఆతృత అనమాట, కార్ తీయండి డోర్ తీయండి అని. ఇంకా మా డాడీ అప్పటికి మమ్మల్ని చూడలేదు, జస్సు అప్పుడు కొడుతుంటే అప్పుడు చూశారు. సో మా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫస్ట్, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళ ఇల్లు ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర అనమాట, పక్కనే ఒక 5-10 minutes జర్నీ, 10 minutes కూడా ఉండదు. జస్సు కుక్కి అయితే వాళ్ళ తాతాజీకి చాలా స్టోరీలు చెప్పేస్తున్నారు, మా జర్నీ ఇలా అయింది ఇలా అయింది అలా అయింది అని. వైజాగ్ ఎయిర్పోర్ట్ని చూసేయండి. మమ్మీ వాళ్ళు షీలానగర్లో ఉంటారనమాట, ఎవరైనా వైజాగ్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది షీలానగర్ ఎక్కడుంది ఏంటి అనేది. షీలానగర్లో అపార్ట్మెంట్ అనమాట మమ్మీ వాళ్ళది. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం ఫస్ట్, ఎంత బేగిల్లో వస్తుందో, ఎంత బే రెస్ట్ తీసుకుంటామా అనిపించేసింది, అంత టైర్డ్ అయిపోయాము. ఎప్పుడు జర్నీ ఇంత టైర్డ్ అవ్వలేదు, ఫస్ట్ టైం అనమాట. మెయిన్ నాకు తెలిసి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల నా బాడీ అలా అయిపోయి ఉండుంటుంది ఏమాత్రం. మీ అందరికీ వీడియోస్లో నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది.
ఫస్ట్ వ్యాక్సిన్కి పెద్ద ఇబ్బంది అనిపించలేదు కానీ నాకు సెకండ్ వ్యాక్సిన్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది తెలుసా. చాలా ఇబ్బంది అనిపించింది. అంటే నాకు ఇన్ని డేస్ ఎప్పుడు కోల్డ్ కాఫ్ చేసలేదు నాకు తెలిసి ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం తెలుసా ఇన్ని డేస్ దగ్గర 20 డేస్ పైన అయిపోతుంది నేను వైజాగ్ వచ్చి, అయినా నాకు ఇంకా తగ్గలేదు తెలుసా. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది, గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అర్థం కావట్లేదు. అసలు వచ్చేసాము మమ్మీ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి, లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వాయిస్ ఓవర్ జెషు కుక్కి చాలా మాటలు మాట్లాడారు, చాలా నవ్వుకున్నాం కూడా. కానీ ఏంటంటే వాయిస్ ఓవర్ అక్కడ సాంగ్స్ రన్ అవుతున్నాయి, సో అందుకే వాయిస్ని అనేది తీసేసాను, తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కుక్కి నవ్వు చూసారా, బ్లష్ అయిపోతుంది ఫేస్. ఎంత ఇష్టమో వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే జెషు కుక్కి. ఇక్కడ చూసారా మమ్మీ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇంకా రాలేదేమని చాలాసార్లు ఫోన్ చేశారు, లేట్ అయిపోయింది కదా బాగానా, పాపం బయట నుంచి అని వెయిట్ చేస్తున్నారు. మా లగేజ్ చూసారా ఎంత అయిపోయిందో. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా లగేజ్ వైజాగ్లో వదిలేసి వెళ్ళాను, వెళ్ళినా కూడా అంత లగేజ్ అయింది. మెయిన్ ఏంటంటే బుక్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట. జషుకుకి ఇద్దరు బుక్స్ క్యారీ చేయాలి కదా, మరి ఆన్లైన్ క్లాసెస్ అయినప్పుడు బుక్స్ క్యారీ చేయాలి తప్పదు. ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఒక విధంగా నాకు మంచిగా జరిగింది. ఈ టైంలో స్కూల్స్ మిస్ అయిపోయి కొంచెం కంపల్సరీగా ఇక్కడికి రావాలి, స్కూల్స్ మిస్ అయిపోతాయి కదా, ఆన్లైన్లో అటెండ్ అయిపోతున్నారు, మిస్ ఏం అవ్వట్లేదు. వచ్చేటప్పటికి వేడి వేడి కాఫీ ఇచ్చారు మమ్మీ, ప్రాణం లేచి వచ్చిందని చెప్పొచ్చు ఆ కాఫీతోని. జెషువాలు చూసారా టీవీ చూసి చాలా రోజులు అయిపోయినట్టు టీవీ పెట్టుకుని ఎలా చూసేస్తున్నారు. మేము వచ్చేటప్పటికి గారెలు వేశారు, అది బ్రెడ్ హల్వా చేశారనమాట, స్వీట్ బ్రెడ్ హల్వా, అలానే గారెలు కూడా ప్రిపేర్ చేశారు. జెషు కుక్కి చూసారా వచ్చిన వెంటనే పిఎస్ ఓపెన్ చేసేసి వాళ్ళ అమ్మమ్మకి తాతయ్యకి చూపించేస్తున్నారు. అమ్మమ్మ అది తరుణమామ పంపిన పిఎస్ ఇదే అని చెప్పి ఓపెన్ చేసి చూపించేసి మా డాడీకి వాళ్ళకి అవి ఎలా వర్క్ అవుతుంది, ఆ గేమ్స్ ఎలా ఉంటాయి అనేది ఓపెన్ చేసి చెప్పేస్తున్నారనమాట. ఫిట్ చేయండి నేను చూపిస్తాను అంటున్నారు. నేను చూసారా ఎంత రిలాక్స్గా తింటున్నాను. స్నానం చేసి వచ్చి తింటామన్నా సరే ఫస్ట్ మమ్మీ తినేయండి ఎప్పుడు తిన్నారో అని చెప్పి ఇచ్చేశారు. కుకింగ్ చూసారా వాళ్ళ తాతాజీతో ఎలా మాట్లాడుతున్నాడో, భలే ఆట పట్టిస్తారు తెలుసా మా డాడీని. మా డాడీననే కాదు మా మావయ్య గారిని కూడానా అలాగా అంటే పైకెక్కి అలా గెంతుతూ ఉంటారు. అంతే కదా మరి మనవలంటే అలానే ఉంటుంది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నా వ్లాగ్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్ది. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి, అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరిపోతాయి అన్నమాట. ఓకేనా, మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.